ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఆఫ్టర్ బిగ్ బాస్ నా మొదటి షాపింగ్ అనే చెప్పొచ్చాను. మమ్మీని మీట్ చేయడానికి బెంగళూరుకి వెళ్ళాలి. మమ్మీకి కొంచెం కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్ అని నేను తీసుకెళ్లాలని అనుకున్నాను. ఈరోజు నేను క్రేజీ సిల్వర్ షైన్ షాప్కి వచ్చేసాను అనమాట. ఇక్కడ అయితే మీరు చూసుకోవచ్చు జర్మన్ సిల్వర్ హ్యూజ్ కలెక్షన్. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. చాలా 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 రోజుల తర్వాత అగైన్ ఐమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ మధ్యలో నా 3.5 మంత్స్ బిగ్ బాస్ జర్నీ ఎలా జరిగింది అనేసి మీరు చూసారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ అండ్ ఇప్పుడు కూడా చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. సో ఇంకొక 1 వీక్ టాప్ ఫైవ్లో ఉండుంటే బాగుండేది అనేసి. ఎస్, నాకు కూడా అదొక్కడే కొంచెం ఫీల్ ఉంది. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ రీజన్స్, సో ఏం చేయలేము. బట్ ఐ వాజ్ హ్యాపీ. 14 వీక్స్ జర్నీ ఈజ్ నాట్ ఏ ఈజీ, ఎస్పెషలీ ఫర్ దిస్ సూపర్ డూపర్ హిట్ హుల్టా పుల్టా బిగ్ బాస్ సీజన్లో. ఐఎమ్ పార్ట్ ఆఫ్ కంటెస్టెంట్స్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. Day 1 నుంచి Day 8 వరకు ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్. అండ్ సో మళ్ళీ ఇంకా నా ఛానల్కి వచ్చేసాను కాబట్టి నా రెగ్యులర్ రొటీన్ లైఫ్లో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత నేను ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది కంప్లీట్గా నేను మీకు నా ఛానల్లో ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇప్పుడు వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శోభా శెట్టి యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఆఫ్టర్ బిగ్ బాస్ నా మొదటి షాపింగ్ అనే చెప్పొచ్చు. బికాజ్ ఇప్పుడిప్పుడులో అయితే కొంచెం బట్టలని తీసుకోవాలని అనుకోవట్లేదు, బికాజ్ ఎందుకంటే చాలా షాపింగ్ చేశాను మీరు చూసేశారు కాబట్టి. సో ఇంకా బెంగళూరుకి అయితే వెళ్ళలేదు బిగ్ బాస్ తర్వాత, ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాను. మమ్మీని మీట్ చేయడానికి బెంగళూరుకి వెళ్ళాలి. సో ఎలాగో వెళ్తున్నాను కాబట్టి మమ్మీకి కొంచెం కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్ అని నేను తీసుకెళ్లాలని అనుకున్నాను. అండ్ సంక్రాంతి కూడా దగ్గర వస్తుంది. సో ఈ పండగ రిలేటెడ్కి ఏదైనా మమ్మీకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఏంటి 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 అని ఆలోచించిన తర్వాత నాకైతే ఒక ఐడియా స్ట్రైక్ అయింది. అలాగే చాలామందిని అడిగిన తర్వాత వాడు నాకు ఒక షాప్ను అయితే రెఫర్ చేయడం జరిగింది. సో ఏంటి, ఎక్కడున్నాను, మమ్మీకి ఏం కొనబోతున్నాను అని నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈరోజు నేను క్రేజీ సిల్వర్ షైన్ షాప్కి వచ్చేసాను అనమాట. ఇక్కడ అయితే మీరు చూసుకోవచ్చు జర్మన్ సిల్వర్ హ్యూజ్ కలెక్షన్ అనే చెప్పారు చాలామంది. అండ్ షాప్లోకి వచ్చిన తర్వాత నాకు కూడా తెలిసింది చాలా చాలా కలెక్షన్స్ ఉంది. సో మీకు కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసేటట్టయితే దీపిక గారు నాతో ఉన్నారు. అండ్ వీళ్ళ షాప్లో ఏదైతే ఫేమస్, ఏమేమి ఉంది అండ్ ఎలా అనేది కంప్లీట్గా నేను చూపిస్తాను మీకు. అండ్ దానికి ముందు ఎలా ఉన్నారు? సూపర్ గుడ్ అండి. అండ్ యాక్చువల్లీ నేను సంక్రాంతి దగ్గరకు వస్తుంది, సో ఏదైనా గిఫ్ట్ కొనాలి ఎక్స్పెషల్ ఫర్ మమ్మీకి అనుకున్నప్పుడు కొంతమంది మీ షాప్ అయితే రెఫర్ చేయడం జరిగింది కాబట్టి ఐ వాంట్ బై సంథింగ్ అండి. సో మమ్మీ కోసం స్పెషల్గా వెల్కమ్ అండి. సో కాబట్టి మీ దగ్గర ఏమేమి కలెక్షన్స్ ఉందో ఏంటో అనేది ఒక్కసారి చూపిస్తే, సో ఏదైతే నచ్చుతుందో అన్ని పట్టుకొని వెళ్ళాలనేసి నేనైతే రెడీగా ఉన్నాను. సో చలో రండి. సో యాక్చువల్లీ ఏంటంటే నాకు జనరల్గా సిల్వర్ గురించి తెలుసు అండి, బట్ ఈ జర్మన్ సిల్వర్ గురించి నాకు అంత తెలియదు. వాట్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ జర్మన్ సిల్వర్ అండ్ సిల్వర్ అండి? జర్మన్ సిల్వర్ వచ్చేసి చాలా రేట్ కంపేర్ చేసుకుంటే సిల్వర్ వచ్చేసి 80,000 రూపీస్ దాకా ఉందండి. అదే 80,000 రూపీస్ తో ఇవన్నీ వచ్చేస్తాయి మనకి, ఐటమ్స్ అన్ని కంప్లీట్ అన్ని వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు జనరల్గా ఎలా అవుతుంది అంటే అండి, ఈ జర్మన్ సిల్వర్ అనేది చూడగానే కొంచెం డార్క్ అయిపోతుందా అనేసి డౌట్ ఉంటుంది మా చూసే వాళ్ళకి కూడా. ఎట్లా అంటే ఇది మనకు తొందరగా బ్లాక్ అయిపోతుందా, ఎట్లా ఇది జర్మన్ సిల్వర్ అనేది? ఐటమ్స్ అన్నిటిని కూడా మనం వాడుకున్న తర్వాత నీట్ గా కవర్ లో పెట్టేసేసుకొని ఉంచితే ఏం ప్రాబ్లం ఉండదు. కొన్ని ఇయర్స్ తర్వాత మనకి కొంచెం ఏమన్నా షేడ్ అలా అంటే మన దగ్గర ఒక లిక్విడ్ ఉంటుంది, లిక్విడ్ తో క్లీన్ చేసుకోవచ్చు. లేకపోతే సిల్వర్ షాప్ లో పాలిష్ అయినా పెట్టేస్తారు, పాలిష్ కూడా పెట్టేసుకుంటారు. నైస్. యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు నేను ఇది చూస్తున్నానండి, చాలా క్రియేటివ్గా ఉంది, నాకైతే ఇది బాగా నచ్చింది. ఒక్కసారి చెప్పరా దీని గురించి? ఇట్స్ వెరీ నైస్. ఇది వచ్చేసి అష్టలక్ష్మి కలశం అండి. ఇప్పుడు మనం మామూలుగా కొబ్బరికాయ అని చెప్పాము కదా, దాని ప్లేస్ లో ఇలా యూజ్ చేస్తాము.
యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ నైస్. ఏంటంటే మనము జనరల్గా ఇంట్లో కలుషం జస్ట్ పెట్టేసి మీరు చెప్పినట్టు కొబ్బరికాయ ఎట్లా పెట్టేస్తాము, కానీ అష్టలక్ష్మి అన్నీ ఉంది. సో దిస్ వాజ్ వెరీ క్రేజీ, నాకు చాలా క్రియేటివ్గా అనిపించింది. ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ మై మామ్స్ లైక్ అనమాట ఇట్లాంటి కలెక్షన్స్. అండ్ అమ్మ వాళ్ళకి తెలుసు కదా ఎక్స్పెషన్ ఇట్లాంటివి అంటే సూపర్ క్రేజీ. అండ్ ఇది చాలా కొత్తగా ఉంది. నో దిస్ ఐ లైక్ సో మచ్ అండి. ప్రాబబ్లీ నేను ఇందాకే చెప్పాను కదా గైస్, మీకు ఏంటంటే మా మమ్మీకి సర్ప్రైజ్ ఇవ్వాలి ఇట్లాంటివి అంటే డెఫినెట్లీ షీజ్ లవ్స్ లైక్ ఎల్. సో ఇదైతే నాకు చాలా వెరైటీగా అనిపిస్తుంది. అండ్ మీకు కూడా అంతే, ఒక్కసారి చూసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు దీని మీద. అండ్ ఇది ఏంటంటే చిన్నగా కూడా లేదు, చాలా పెద్దగా కూడా లేదు, మీడియం సైజ్లో ఉంది కాబట్టి మనం రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంది. వెయిట్ అసలు ఉండదు కదా అండి జనరల్లీ మనకు, అదే మరి వెయిట్ లెస్ కాదు మరి వెయిట్ కూడా కాదు. సో అలా ఉంది అనమాట. సో ఎంత పడుతుంది మాకు ఇది? 8500. ఇదే మనం సిల్వర్ లో కొనాలంటే మినిమం వచ్చేసి 1 lakh అవుతుంది ఈజీగా. అండ్ ఇందాకే చెప్పారు, సో మనము మెయింటైన్ చేసేది బట్టి కూడా ఉంటుంది, ఎస్పెషల్లీ దట్ అది ఉండొచ్చు. అండ్ ఇంకోటి కూడా పౌడర్, కోల్గేట్ పౌడర్ జనరల్ గా అది యూజ్ చేస్తూ ఉంటారు మా మమ్మీ, నేను కూడా అది చూసాను అనమాట. ఎక్కడైతే బ్లాక్ అనిపిస్తుందో అక్కడ కోల్గేట్ పౌడర్ వేసేసి క్లాత్ తో రబ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంది. ఇదైతే ఫిక్స్, ఇదైతే కొనాలని అనుకుని డిసైడ్ అయిపోయాను. అండ్ ఇంకా ఇది కూడా అంతే. వా ఎస్, ఇక్కడ చూడండి, దట్స్ క్యూట్ వినాయకుడు, దట్స్ వెరీ నైస్. దిస్ డిజైన్ కూడా అంతే అండి, చాలా 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 బాగుంది. అండ్ దీని మీద యాక్చువల్లీ నేను ఇందాక చూసాను కదా దీనికి కంపేర్ చేస్తే, యాక్చువల్లీ దీని మీద మాకు ఈ బ్లాక్ అనేది కొంచెం ఎక్కువ తెలుస్తుంది. అంటే ఇది డిజైనే, ఇట్స్ బేసికల్లీ ఇట్స్ డిజైన్ అలా అంటారా? ఓకే, ఇట్స్ వెరీ నైస్. ఇది ఎంత గ్రామ్ ఉండొచ్చు అండి మాకు? ఇది గ్రామ్ వైస్ ఇక్కడ అవునా? యాక్చువల్లీ జనరల్ గా నేను విన్నట్టు కొంచెం గ్రామ్ వైస్ కూడా దొరుకుద్ది మనకు అంటారు. మీతో ఎట్లా అండి ఇక్కడ మీరు గ్రామ్ వైస్ సేల్ చేస్తారు ఆర్ ఎల్స్ పీసెస్ వైస్ ఎట్లా సేల్ చేస్తామండి? ఓకే, ఇవన్నీ యాక్చువల్ గా కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి. ఓకే, హెవీ వెయిట్ వల్ల కస్టమర్ కి ఏమవుతుంది అంటే రేట్ ఎక్కువ పడిపోతుంది, అందుకోసం మేము పీస్ వైస్ సేల్ చేస్తాం. పీసెస్ వైస్ సేల్ చేస్తారు, అది కస్టమర్ కి చాలా రీజనబుల్ వచ్చేస్తుంది. ఓకే, సో గ్రామ్ కింద పీసెస్ వైస్ బెస్ట్ అంటారు. ఇట్స్ ఓకే, ఇట్స్ వెరీ నైస్. అండ్ ఇందాక నేను చూపించాను దీంట్లో, ఇది చాలా చిన్న సైజ్ అన్నమాట. ఇది ఇంకా చాలా క్యూట్ గా ఉంది. యా, ఒకసారి డిఫరెన్స్ చూడండి రెండిటికి. yes, this was very crazy. సో ఇందాక ఇది 8500 అన్నారు కదా, సో ఇది అయితే మనకి ఎంత పడుతుంది? 6500. ఓకే, ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంది. వావ్, ఇది ఏంటండి? ఇది చాలా 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 వెరైటీగా ఉంది ఇది. సో దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇది చాలా వెరైటీగా ఉంది, ఇట్స్ సో క్యూట్ యాజ్ పర్, చాలా బాగుంది. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్ కార్వింగ్స్ ఉంటాయి, బాలాజీ చుట్టూ లక్ష్మి అండి. ఇలా స్టెప్స్ వస్తుంది కదా, స్టెప్స్ మీద మనము ఐడల్స్ అన్ని డెకరేట్ చేసుకోవచ్చు, ఐడల్స్ పెట్టుకోవచ్చు అండ్ స్మాల్ దీపం కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా కదా, ఫ్లవర్స్ అన్ని పెట్టుకోవచ్చు. మీకు చూపించమంటే నేను, యా ఒక్కసారి డెకరేట్ చేసి చూపించరా? బికాస్ ఇదైతే నాకు చాలా క్రియేటివ్ గా అనిపిస్తుంది. అండ్ మాక్సిమం మీరు ఇంట్లో అన్ని చూసే ఉంటారు, సో అన్ని రకాల ఈ కలశం గానీ దీపం గానీ ఇట్లాంటివి గానీ అన్ని ఉంటాయి. బట్ ఇది యాక్చువల్లీ మమ్మీ దగ్గర ఇది లేదు, మందిర్ లేదు. సో ఇది కూడా నాకు చాలా వెరైటీగా అనిపిస్తుంది కాబట్టి ఒక్కసారి డెకరేట్ చేసి చూపిస్తే ప్లాన్ అండి. దిస్ వెరీ నైస్. అండ్ కావాలన్నా మనము చిన్న చిన్న దీపం కూడా పెట్టుకోవచ్చు కదా, ఎలిఫెంట్స్ ఇక్కడ దీపాలు ఇక్కడ పెట్టుకోవచ్చు స్టెప్స్ వైస్. సో ఇందాకే మీరు చెప్పినట్టు పీసెస్ వైజ్ కాబట్టి మాకు ఇక్కడికి ఇక్కడ మీరు ఎనీవే కావాలంటే మీరు ఉన్న అన్ని డెకరేట్ చేసి చూపిస్తారు కాబట్టి మనం చూసుకొని తీసుకోవచ్చు. ఇట్స్ వెరీ నైస్ అండి. నైస్, ప్రతి ఇంట్లో మనం కవర్ కాఫ్ ఖచ్చితంగా పెట్టుకుంటాం కదా. అవును అవును. సో యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఈ మందిరం చూస్తూ ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి అసలు ఎంత అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అండ్ దాని చుట్టూ అమ్మవారు అసలు చాలా అంటే చాలా బాగుంది. అండి ఎంత ఉండొచ్చు మాకు ఇది కాస్ట్? 20,000 అండి. 20,000? సీరియస్లీ? ఓ మై గాడ్.
యెస్ నేను ఏదో అనుకున్నాను, కానీ యాక్చువల్లీ ఇక్కడ చూస్తే నిజంగానే రీజనబుల్ అని అనిపిస్తుంది. యెస్ ఈ మందిర్ డిజైన్ మీరు చూసేటట్టయితే ఇట్స్ అరౌండ్ 20,000 పడుతుంది అని అంటున్నారు. సో క్రియేటివ్ అండి. అండ్ ఎక్స్పెషలీ మనము ఏం చేస్తాము అంటే దేవుడి రూమ్లో మాక్సిమం ఉన్న దేవుడు మొత్తం పెట్టేసుకుంటాము. ఈ మందిరం ఒకటి తీసుకుంటే అన్ని స్టెప్స్ వైజ్ మనం అన్ని డెకరేట్ చేసుకో, అన్ని డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ దేవుడి రూమ్ కి ఒక కళ వస్తుంది అన్నమాట. ఇట్స్ సూపర్. అండ్ ఇక్కడ అండ్ మీ దగ్గర ఏంటి అండి స్పెషాలిటీ, అంటే లైక్ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర హౌస్ వార్మింగ్ కి సంబంధించిన కలెక్షన్, వెడ్డింగ్ కి సంబంధించిన కలెక్షన్, ఏ వ్రతమైన పూజ అయినా కానీ మన దగ్గర రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్స్ అన్ని రకాలు ఉన్నాయండి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. 65 rupees నుంచి స్టార్ట్ అవుతాయండి రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి. కొన్ని ఎగ్జాంపుల్ చూపించరా, అంటే 65 rupees నుంచి మీరు స్టార్ట్ అవుతుంది అని అంటుంటే ఎక్స్పెషల్లీ ఫర్ జర్మన్ లో నాకు ఎలాంటి ఉందో అనేసి చాలా క్యూరియాసిటీగా ఉంది. కొన్ని పీసెస్ అయితే చూద్దాం. సో ఏం లేదండి, యాక్చువల్లీ ఇక్కడికి మీరు డైరెక్ట్గా వీళ్ళ షాప్కి వచ్చేసారు అనుకోండి, నేను కింద మీకు వీళ్ళ నంబర్ అండ్ అడ్రస్ మొత్తం కంప్లీట్ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేస్తే మీకు పూజలకి కానీ లేదైనా ఏదైనా అకేషన్స్ అయి ఉండొచ్చు, ఇందాకే చెప్పినట్టు హౌస్ వార్మింగ్ అయి ఉండొచ్చు, పూజకి కావాల్సిన కంప్లీట్ కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతుంది. అలాగే రిటర్న్ గిఫ్ట్స్కి కూడా చాలా క్రియేటివ్గా ఉంది అని అంటున్నారు. అండ్ దట్టు 65 rupees, చాలా రీజనబుల్ ప్రైజెస్, చాలా రీజనబుల్ 65 rupees ఇస్తున్నామండి. అవునా? ఓహో సూపర్. అయితే 65 rupees నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సో కొన్ని రిటర్న్ గిఫ్ట్ కూడా చూద్దాము. అండ్ దానికన్నా ముందు నాకైతే ఈ మందిరం చాలా చాలా నచ్చింది. ఐ హోప్ మా మమ్మీ కూడా నచ్చుతుంది అనేసి ఐ వాంట్ టు బై దిస్. సో చాలా బాగుంది. ఎస్ అండి, మనం తాంబూలం లాగా పెట్టుకుంటాం కదండి. అవును, లేకపోతే హౌస్ వార్మింగ్ ఫంక్షన్ లో మనం అన్ని ఇలా పెట్టుకుని ఎంటర్ అవుతాం కదా. yes, అలా దానికి కూడా చాలా బాగుంది. yes, it's very nice. విగ్రహం అవునా? ఓకే, మై మామ్స్ ఫేవరెట్ అన్నమాట. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే ఇట్స్ ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి మా ఇంట్లో సత్యనారాయణ స్వామి రథం చాలా గ్రాండ్ గా చేస్తాం అన్నమాట. ఓ వెరీ నైస్, చూడండి సత్యనారాయణ స్వామి. యా యా యా. ఇది వచ్చేసి బెల్ అండి, చూడండి చాలా బ్యూటిఫుల్ కార్వింగ్స్ అన్ని ఉంటాయని. వావ్, మీద యాక్చువల్లీ ఇది చూడడానికి జస్ట్ ఇట్లా బెల్ లాగా మీకు అనిపిస్తుంది కదా, ఒకసారి దగ్గర అండి, దగ్గర వచ్చి డిజైన్ అన్ని చూడండి. వెరీ నైస్, వెరీ నైస్ అండి. ఇది విగ్రహం మాకు ఎంత పడుతుంది అండి? 2800 rupees అండి. 2800? ఓకే, క్రేజీ అండి, చాలా బాగుంది, వెరీ నైస్. ఇలా బట్ యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే నేను మీకు ఇందాకే చెప్పినట్టు మా మమ్మీ కోసం చాలా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనేసి ఇక్కడికి వచ్చాను కదా. ఈ వీడియో కనుక మా మమ్మీ చూస్తే నిజంగా నన్ను చంపేస్తుంది. నువ్వు కాదు అక్కడికి వెళ్ళాల్సింది నేను, బికాస్ అన్ని కలెక్షన్స్ వచ్చి నేను చూడాలి అనుకొని ఫీల్ అవుతారు అనమాట. ఇట్స్ వెరీ నైస్ అండి. ఈ ప్లేట్ ఒకటి తీసుకుంటే దీంట్లో మల్టిపుల్ గా మనం అరేంజ్ చేసుకోవచ్చు. యా యా యా, కలశం పెట్టేసాం. ఇది కొబ్బరికాయ అండి? ఓ మై గాడ్, ఇది లీఫ్. లీఫ్, ఓకే. సో దిస్ ఇస్ సో క్రియేటివ్, ఒక్కసారి ఇక్కడ చూడండి. అండ్ కలశం ఉంది, అండ్ దాని మీదకి వచ్చేసి లీఫ్ ఉంది, కొబ్బరికాయ, కొబ్బరికాయ. ఇది ఒక సెట్. సి, oh my god, it's very nice andy, very nice. అండ్ మనకి ఇక్కడికి వస్తే ఆల్రెడీ మీ దగ్గర కస్టమైజ్ ఆయన మాక్సిమం ఇక్కడ చూసేటట్టయితే కొత్తగా మనం ఏదైనా ఆర్డర్ పెట్టి డిజైన్ చేసుకోవడానికి వీల్లేదు, బికాస్ హ్యూజ్ కలెక్షన్ నేను ఏదైతే అన్నారో ఇక్కడ చూస్తుంటే మాక్సిమం అన్నీ ఉంది. ఒక్కవేళ వాళ్ళు ఏదైనా ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా ఒక డిజైన్ పట్టుకొని వచ్చి మీకు ఆర్డర్ ఇవ్వచ్చా, అంటే లైక్ మాకు ఇలాంటి డిజైన్ కావాలి అని వాళ్ళు ఏమైనా ఆర్డర్ వస్తే మీరు కస్టమైజ్ చేస్తారా ఆ డిజైన్? కస్టమైజేషన్ కూడా ఉంటుందండి. ఓకే, మీకు ఏదైనా సిల్వర్ ఐటమ్ లో ఈ డిజైన్ కావాలని మా దగ్గర తీసుకొస్తే అది మేము కస్టమైజ్ కూడా చేస్తాం. కస్టమైజ్ కూడా చేస్తారు. బట్ యాక్చువల్లీ ఇంకోటి ఏంటో తెలుసా, ఇక్కడికి వచ్చేస్తే మీకు మాక్సిమం మీరు ఆర్డర్ చేయడానికి వీలు ఉండదు, ఎందుకంటే ఒక్కొక్క ప్యాటర్న్ మీకు 15-20 డిజైన్స్ దగ్గర ఉందని కదా అండి, ఈజీగా ఉంది. సో కాబట్టి ఇక్కడికి వస్తే మీరు కొత్తగా కస్టమైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా మీరు కొన్ని డిజైన్ చూసుకొని వీడికి చూపిస్తే మీకు ఎట్లా కావాలో సేమ్ డిజైన్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తారంట. ఎస్, అది ఒక్కసారి ఇవ్వండి. దిస్ వాజ్ సో క్రియేటివ్ అండి, నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ డెఫినెట్లీ ఐల్ బై దిస్. ఓ మై గాడ్, లుక్ అట్ దిస్ ఫ్లవర్ బుట్ట, చాలా బాగుంది. బట్ మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ దగ్గర నుంచి చూస్తే అయితే మాత్రం ఇట్ వాజ్ సో ఎలిగెంట్, చాలా బాగుంది. ఎస్, ఇక్కడ మీరు చూడండి. ఈ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు దీపిక గారు, బికాజ్ చాలా బాగుంది. ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కార్వింగ్స్ అన్ని ఉన్నాయి చూడండి దీని మీద. అమ్మవారు కదా? అవునండి. ఇది మినిమం మేకింగ్ చేయడానికి 1 month time పడుతుంది.
ఇక్కడ అమ్మవారు అంతేకాదు, మీరు ఇక్కడ చూసేటట్టు మీకు అమ్మవారు కనిపిస్తుంది కదా. ఎస్ లుక్ ఎట్ హియర్, అష్టలక్ష్మలు అండి. సో అండ్ ఇక్కడ ఎలిఫెంట్ కూడా ఉందన్నమాట. సో క్యూట్, అవునవును, చాలా బాగుంది. సి ఈ డిజైన్ అయితే అసలు సూపర్ ఉందండి. సేమ్ దీంట్లాగే ఉంది అన్నమాట. కింద చూడండి, టాటాయిస్ వచ్చింది, టాటాయిస్ వచ్చింది. సేమ్ అమ్మవారు ఉంది అండ్ దాని పక్కన ఫ్లవర్. సో దీని కింద ఇది చిన్న సైజ్, చిన్న సైజ్. కొంతమంది చిన్నది కావాలంటే. సో ఎక్స్పెషలీ నాలాంటి వాడు, నాకేంటంటే చాలా, నేను కొంచెం ఇలాంటి చిన్న చిన్నవి క్యూట్గా ఉండేవి నేను ఎక్కువ లైక్ చేస్తాను. కానీ మా మమ్మీ విషయానికి వస్తే మా మమ్మీ కొంచెం పెద్ద పెద్దగా లైక్ చేస్తారు అనమాట. ఎస్ ఎస్, దిస్ వాజ్ వెరీ నైస్ అండి, దిస్ వాజ్ అమేజింగ్ అండి. సి లుక్ అట్ దిస్, చాలా బాగుంది. ఏంటి ఇది యాక్చువల్లీ? ఇది వచ్చేసి ఉర్లీ లాగా అండి, వాటర్ పోసి, వాటర్ పోసి దాని మీద ఫ్లవర్స్ అన్ని, ఫ్లవర్స్ పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది ఇది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కార్వింగ్స్ ఉంటాయండి చూడండి. అండ్ ఎక్స్పెషల్లీ లోటస్, యా అదే అంటున్నాను. ఈ లోటస్ డిజైన్ ఉండడం వల్ల అసలు ఎంత బాగుందో తెలుసా? నిజంగా మాక్సిమం ఎన్ని ఇయర్స్ వాడుకోవచ్చు? మినిమం 100 ఇయర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే మేము చచ్చిపోయే వరకు వాడుకుంటూనే ఉండొచ్చు అనమాట. నో నో లిమిట్. సో 100 ఇయర్స్ అంటే ఇంకేం కావాలండి. అండ్ ఇంకోటి ఏంటంటే దిస్ థింగ్ మెటల్ కదండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు మెటల్ కాబట్టి. అండ్ నన్ను గనక అడిగితే, టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను గైస్, కలెక్షన్స్ వాజ్ అమేజింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదంతా మనకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడికి మీరు ఒక్కసారి వచ్చి మీకు ఏదైతే కావాలో ఏ టు జెడ్ కంప్లీట్, మీకు దేవుడింటికి కానీ లేదా ఫంక్షన్ వాటికి కానీ ఏదైతే కావాలో కంప్లీట్ అంతా మీరు ఇక్కడికి వస్తే మొత్తం ఇలా వచ్చి అలా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇది కూడా అంతే. ఇది డిజైన్ కోసమా అండి? ఇది బనానా ట్రీస్ అండి. బనానా అవునా? ఓ మై గాడ్, నాకు నిజంగానే యాక్చువల్లీ తెలియలేదు అనమాట. ఇప్పుడు దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది, ఓహో బనానా ట్రీస్ లీవ్స్. ఓకే, సో ఇది డిజైన్ కి మనకు వాడుకోవచ్చు కదా అండి. అవునండి, పూజకి, మనం ప్రతి పూజకి, ఇప్పుడు సంక్రాంతి ఉంది అనుకోండి, బనానా ట్రీస్ అనేది కంపల్సరీ. అవును అవును, దీంట్లో మనకి సైజెస్ కూడా ఉంటాయండి. ఇప్పుడు మన ఇంట్లో మనం పూజ ఏదైనా చేసుకుంటున్నాం అనుకోండి, పెద్ద పెద్ద దీపాలు, పెద్ద బనానా ట్రీస్ పెట్టుకుంటే అలా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో సత్యనారాయణ స్వామి పూజ కానీ, హౌస్ వార్మింగ్ కానీ, సో ఇలా డిజైన్ అని పెట్టుకుంటే సో క్రియేటివ్ నిజంగానే. సో దాని పక్కన మనము ఈ ఒరిజినల్ బనానా ట్రీస్ అది ఏదైతే పెడతామో దాని పక్కన ఇది ఒకటి పెడితే చాలు, డామినేటింగ్. ఎస్ ఎస్ ఎస్, చాలా బాగుంది. అండ్ ఈ మధ్య కొంచెం ట్రెండ్ అయిపోయిందండి ఈ హౌస్ వార్మింగ్ కానీ. ఇక్కడ మీరు చూసేటట్టు అయితే ఈ డిజైన్స్ అన్ని చాలా డెకరేట్ చేస్తున్నారు. యా. అండ్ నాట్ ఓన్లీ పూజ ఆర్ ఎల్స్ హౌస్ వార్మింగ్, తను చెప్పినట్టు మనము ఇంట్లో కూడా తీసుకుంటే ఇదంతా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనకు ప్రతి పండగకి మనము రీయూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎస్ అదే అంటున్నాను, దిస్ వాజ్ సో క్రేజీ అండి. ఓ ఇది కూడా అంతే. దీపం అండి, ఎస్ ఎక్స్ప్లెయిన్ చేయరా ఈ దీపం గురించి? చాలా బాగుంది. అండ్ నాకు దీంట్లో ఈ అన్నింటి కింద అట్రాక్టివ్ అంటే దిస్ అండి. ఇది మన మువ్వలు అసలు సో క్రియేటివ్. అండ్ ఇప్పటి వరకు మేబీ ఎవరైనా చూసుండొచ్చేమో, నేనైతే టు బీ ఫ్రాంక్ దీపంలో ఈ మువ్వలు, ఈ డిజైన్ అయితే నేను అసలు చూడలేదండి. ఇట్స్ సో అట్రాక్టివ్, చాలా 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 బాగుంది. అండ్ రెగ్యులర్గా నాకు తెలిసి ఇట్స్ నార్మల్గా ప్లెయిన్ అలాగే వాడుంటారు. అండ్ ఇక్కడ ఈ డిజైన్ అని మీరు చూసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఒకసారి ఈ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? చూడండి, ఇక్కడ వచ్చేసి పికాక్, పికాక్ అవును, పికాక్ మీద ఉన్న ఫెదర్ కూడా నీట్ గా చేశారు చూడండి. కానీ అందుకని ఒక్కొక్క ఈ దీపాలు కానీ ఇవన్నీ యాంటీక్ వచ్చేసి చాలా టైం మేకింగ్ పడుతుంది, మేకింగ్ చేయడానికి చాలా టైం, 1 మంత్ దాకా పడుతుంది ఒక్కొక్క ఐటమ్. ఎస్, అందుకే నేను చెప్పాను, ఇందాకే చెప్పాను కదా మీకు, ఇక్కడికి వస్తే మీరు కస్టమైజ్ చేయించుకోవాల్సిన పని ఉండదండి. ఎందుకంటే ఈ ఒక్క చాలా చాలా డిజైన్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ నచ్చకుండా అయితే వెళ్ళరు. అండ్ ఇదేంటండి, ఇది దీని గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిందండి ఈ ఐటమ్ అనేది. ఇది వచ్చేసి ప్రతి ఇంట్లో పూజా రూమ్ లో కంపల్సరీగా ఉండాల్సిన ఐటమ్. అవునా? కుబేర కొంచెం అంటారు. ఓకే, అంటే దీంట్లో బియ్యం పోసేసి పెట్టుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడు మన అన్నపూర్ణేశ్వరి లక్ష్మి. ఓహో, ఇదైతే ఎక్స్పెషల్లీ తీసుకోవాల్సిందే. ఓకే, ఇది డిజైన్ కూడా అంతే అండి. దీంట్లో మనకు చిన్న డిజైన్ ఇంకొంచెం చిన్నది ఏమైనా వస్తుందా? బికాస్ కొంచెం ఓకే, సూపర్ సూపర్. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు. ఓకే,
మేబీ మీ అందరికి ఐడియా ఉంటుంది, దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కుబేరా కొంచెం, కుబేరా అని, ఎస్ కుబేరా ఇట్స్ లైక్ సో. అండ్ నాకు అనిపించింది బికాస్ ఇది కొంచెం నాకు పెద్దగా అనిపించింది, నేను కొంచెం చిన్న చిన్నదాన్ని లైక్ చేస్తాను కాబట్టి ఐ వాజ్ లైక్ చిన్న సైజ్ అన్నాను. సో దీంట్లో కూడా మనకు మీరు చూసేటట్టయితే సైజెస్ కూడా ఉంది. సో పెద్దది అంటే పెద్దది, చిన్నది అంటే చిన్నది. కుబేరా కాబట్టి కొంచెం మనం పెద్దది పెట్టుకుంటే పెద్దగా వస్తుంది కాబట్టి సో ఐల్ గో విత్ దట్. సో చాలా బాగుంది, ఇట్స్ వెరీ నైస్ అండి, ఇట్స్ వెరీ నైస్. ఓకే, ఇందాక మీరు అన్నారు కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ కూడా నేను చూపిస్తాను అనేసి, ఒక్కసారి తెప్పించారా రిటర్న్ గిఫ్ట్స్? సో ఇందాక చెప్పినట్టు ఇక్కడ మీరు చూసుకునేటట్టయితే రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఎంత చిన్న చిన్న బుడిబుడి డిజైన్స్ అని చాలా క్రేజీగా ఉంది అనమాట. సో ఇందాక దీపికా గారు చెప్పారు కదా, వీళ్ళ దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ అనేది 65 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో చిన్న చిన్నవి చాలా బాగుంది. అండ్ జనరల్గా మనము చాలా రకాల రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుంటాము, కానీ ఈ జర్మన్ సిల్వర్ అనేది వాళ్ళు ఇస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ చాలా బుడిబుడివి, చాలా క్యూట్ క్యూట్గా ఉంది అనమాట. అండ్ దస్ ఇట్లా ఇవి కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇవన్నీ చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఎట్లా దీపిక గారు అంటే ఇప్పుడు మీరు 65 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు రిటర్న్ గిఫ్ట్స్, అంటే ఎంత తీసుకుంటారో దాని మీద మీరు డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా, ఎట్లా? రీజనబుల్ ప్రైస్ ఆల్రెడీ ఓకే. ఓకే, ఇప్పుడు జనరల్లీ ఏంటంటే కొంచెం 100 రూపీస్ చెప్పడం, దాంట్లో మళ్ళీ 65 రూపీస్ అనడం, 70 రూపీస్ అట్లా కాకుండా. సో ఫిక్స్డ్ ప్రైస్ చేసుకున్నారు అండ్ రీజనబుల్, ఇట్స్ 100% ఇట్స్ రీజనబుల్ అండి. 65 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇట్స్ సూపర్. అండ్ సీ లుక్ అట్ దిస్, చాలా కుంకుమ అండి. రిటర్న్ గిఫ్ట్ తో పాటు పసుపు కుంకుమ కూడా ఇస్తాం. ఓకే, నెక్స్ట్ ఒక బ్యాగ్స్ కూడా అండి, జూట్ బ్యాగ్స్ ఉంటాయి. వెరీ నైస్ అండి, చాలా 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 బాగుంది. అండ్ ఇప్పటి వరకు మీరు చూసారు రిటర్న్ గిఫ్ట్ చూసారు అండ్ హ్యాంటిక్ కలెక్షన్స్ కూడా చూసారు. అసలైనది మనం ఇప్పుడు చూడాల్సింది జర్మన్ కలెక్షన్ డిజైన్. సో ఒక్కసారి చూపిస్తారా నాకు కూడా? ఎస్ జర్మన్ కలెక్షన్ మెయిన్. అందరూ ఏమడుగుతారు, మంగళహారతి సెట్ అండి? అవును, ఇది మంగళహారతి సెట్, మంగళహారతి సెట్. సో ఎంత పట్టొచ్చండి మనకి ఇది? కాస్ట్ అరౌండ్ 3,500 అండి. 3,500. సి ఎంత బాగుందో ప్లస్. అండ్ ఇందాక చెప్పినట్టు మనం ఎలా మెయింటైన్ చేస్తే నిజంగా అంత సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసేటట్టయితే ఇది మొత్తం వీళ్ళ దగ్గర ఉన్న కలశాల కలెక్షన్ అండి. జర్మన్ కలశాలు, ఓకే. ఇది చూడండి, 1800. ఓ మై గాడ్, సో క్రియేటివ్. సి అండ్ పెద్ద సైజ్ కూడా ఉంది దీంట్లో. దీంట్లో పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్, పెద్ద సైజ్ కూడా ఉంది. సూపర్, ఇది చాలా బాగుంది, సో క్రియేటివ్. అండ్ ఇది అండి, సత్యనారాయణ స్వామి వృత్తంకి ప్రసాదం పెట్టుకుంటాం కదా, ఇది దానికి ఇది వాడుకోవచ్చు. 3,800. సో రీజనబుల్, ఇట్స్ వెరీ నైస్. 3,800. ఇవన్నీ ఐడల్స్ అండి, మనకి ఏ గాడ్ కావాలన్నా మేము అన్ని ఉంది. వెంకటేశ్వర స్వామి ఉంది, సాయిబాబా ఉంది, వినాయకుడు ఉంది, కృష్ణుడు, రాధాకృష్ణ, సో ప్రతి ఒక్కటి. అండ్ ఇక్కడ మీరు చూసేటట్టయితే ఇట్స్ చాలా 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 క్రేజీగా ఉన్నాయి అబ్బా, అసలు సో క్రియేటివ్. పింక్ ఫ్లవర్స్, సో డిజైన్ కోసమే కదా? యా, సో డిజైన్ కోసమే కదా అండి ఇవంతా. లక్ష్మీదేవి అమ్మవారు. అండ్ కాయిన్స్, కాయిన్స్ ఇవి. ఓకే, 108 మంత్ర చదువుతూ వేస్తారు కదండి? అవును అవును అవును, అది ఇది. ఓకే, హోమంలో. ఎస్, ఓకే, వెరీ నైస్. అండ్ యాంటీ కలెక్షన్స్ ఎలాగైతే ఉందో, సో ఇక్కడ జర్మన్ సిల్వర్ కలెక్షన్స్ కూడా అంతే, చాలా అదిరిపోయింది నిజంగా. సో నేను కొనాలని వచ్చి మీకు కూడా వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ మొత్తం నేను చూపించేసాను. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. వీళ్ళది 3 బ్రాంచెస్ ఉంది అనమాట. సో కేపీహెచ్పిలో ఒక బ్రాంచ్, చందనగర్ అండ్ కొత్తపేట, చందనగర్లో ఒక ఉంది అండ్ కొత్తపేటలో కూడా ఉంది అనమాట. సో మీరు కూడా వీళ్ళ షాప్కి విజిట్ అవ్వచ్చు, మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలన్నా ఇక్కడ సూపర్గా అవైలబుల్ ఉంది. అలాగే ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది అనమాట. వీళ్ళ దగ్గర ఉంటే, వీళ్ళ దగ్గరికి వస్తే డెఫినెట్లీ మీకు కలెక్షన్స్ కూడా నచ్చుతుంది. అండ్ తొందరగా వచ్చేసేయండి, మీరు కూడా షాప్ చేయండి. సో చాలా బాగుంది, ఇట్స్ వెరీ నైస్. సో ఎస్, వెడ్డింగ్ కోసం యూజ్ చేసే ట్రేస్ అండి, వెడ్డింగ్ అని కాదు, హౌస్ వార్మింగ్ కన్నా ఏదైనా సరే. అండ్ ఈవెన్ ఇంట్లో కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి 1800 పడుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసేటట్టయితే నాట్ ఓన్లీ ఆ సైజ్లోనే కాకుండా చిన్న చిన్న సైజెస్ కూడా అవైలబుల్ ఉంది ట్రేస్ మొత్తం. అండ్ చాలా వెరైటీగా ఉందన్నమాట. ఎస్ లుక్ అట్ దిస్ ట్రే, ఇట్స్ వెరీ నైస్. అండ్ దిస్ వాజ్ 1800 అనమాట, ఇట్స్ వెరీ రీజనబుల్ అండ్ సో క్రియేటివ్. బట్టలు పెట్టడానికి ట్రే, ఓకే, బట్టలు పెట్టడానికి కూడా సో క్రేజీ, చాలా బాగుంది. జర్మన్ సిల్వర్ అనేది ఎప్పుడైనా పీస్ వైజ్ కొనుక్కోవాలి, గ్రామ్ వైజ్ కొనుక్కుంటే కస్టమర్కి రేట్ ఎక్కువ.
జర్మన్ సిల్వర్ ఆర్టికల్ కొంచెం హెవీగానే ఉంటాయి, అందుకే క్రేజీ సిల్వర్ షైన్ వాళ్ళు పీస్ వైస్ సేల్ చేస్తున్నారు, సో దట్ కస్టమర్ విల్ గెట్ అట్ రీజనబుల్ ప్రైస్. సో ఇది ఇది కంప్లీట్ అగైన్ మనకు మళ్ళీ జర్మన్ సిల్వర్ కలెక్షన్. సో చాలా చాలా కలశాలు అన్ని అన్ని బౌల్స్ అండ్ దట్ కుంకుమాలు పెట్టుకోవడానికి కూడా ఫోర్ బౌల్ సెట్. ఓకే ఇది కదా అండి. యా సో ఫోర్ బౌల్ సెట్, త్రీ బౌల్ సెట్ అన్ని అన్ని దొరుకుతాయండి. వెరీ నైస్ అండి. ఇది వచ్చేసి ప్రసాదానికైనా యూజ్ చేసుకోవచ్చు, అక్షింతలు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, ఇట్స్ వెరీ నైస్. మాది ఇన్స్టా పేజ్ ఉంటుందండి, సిఎస్ఎస్ బ్రాండ్ ఆఫీషియల్ అని. సిఎస్ఎస్ బ్రాండ్ ఆఫీషియల్ అని వీళ్ళది ఇన్స్టా పేజ్ కూడా ఉంది, అక్కడ మీరు ఫాలో అవ్వచ్చు. అంటే మెయిన్ ఏంటంటే మీరు అక్కడ ఆ పేజ్ కనుక మీరు ఫాలో అవుతే రెగ్యులర్ గా వీళ్ళ దగ్గర కొత్తగా వచ్చిన కలెక్షన్స్ మొత్తం వాడు దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు, అక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎట్లా అంటే మనకు ఆన్లైన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉందా, ఆర్డర్ పెట్టుకోవచ్చా, షిప్పింగ్ ఏమైనా ఉందా? షాపింగ్ ఉంటుందండి, వీడియో కాల్ కూడా ఉంది. వీడియో కాల్ చేసి కూడా మీరు ఒకవేళ వేరే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి వేరే ప్లేస్ లో ఉండి రాలేకపోయినా మేము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాము. వాట్ అబౌట్ షిప్పింగ్స్ అండి, ఇట్లా మనకు ఆల్ ఓవర్ ఇండియా ఉందా? ఎట్లా ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము. ఓకే మనకి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది, ఏ కంట్రీ అయినా మేము షిప్ చేస్తాం. సో ఓకే డన్. వెరీ నైస్ అండి. సో చాలా చాలా బాగుంది. సో చూసారు కదా 100% నేనైతే మా మమ్మీకి ఏది తీసుకోవాలని వచ్చానో నేనైతే అన్ని షాపింగ్ చేసేసుకున్నాను. ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ. సో ఐ హోప్ మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ వీడియో చూసి అని అనుకుంటున్నా. సో చూసారు కదా, ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ బిగ్ బాస్ నా ఫస్ట్ షాపింగ్. అండ్ అమ్మకి స్పెషలీ సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ నో మమ్మీ ఎలా సర్ప్రైజ్ అవుతారు అనేసి. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే ఈ వీడియో వల్ల మీకైతే చాలా చాలా హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను, బికాస్ చాలామంది చాలా వరకు ఇలాంటి కలెక్షన్స్ వెతుకుతూ ఉంటారు ఎక్కడ బెస్ట్ దొరుకుతుందో అనేసి. నన్ను కనుక అడిగితే ఇట్స్ మై జెన్యూన్ రివ్యూ అండి అబౌట్ ద షాప్ గురించి. దే హ్యావ్ హ్యూజ్ కలెక్షన్, చాలా చాలా బాగుంది వాళ్ళ దగ్గర కలెక్షన్స్ అండ్ వెరీ రీజనబుల్. సో ఇక్కడే మీకు ఒక్క ప్యాటర్న్లో చాలా వరకు డిజైన్ దొరుకుతుంది, అది కాకుండా మీకు కొత్తగా ఏదైనా డిజైన్ కావాలి అని కూడా దే కెన్ కస్టమైజ్ అన్నమాట. సో ఇది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ మీరు కూడా ఈ షాప్కి రండి. వీళ్ళ షాప్కి కావాల్సిన కంప్లీట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నాను, అలాగే వాళ్ళ నంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాను. సో వాళ్ళ దగ్గర మీరు మాట్లాడుకొని కమ్యూనికేట్ చేసుకొని మీకు ఏ బ్రాంచ్ అయితే నియర్గా ఉందో ఆ షాప్కి మీరు విజిట్ అవ్వచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇంకా చాలా చాలా వీడియోస్ అన్నీ నేను చేస్తూనే ఉంటాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శుభశ్రీ యూట్యూబ్ ఛానల్. సో మళ్ళీ నేను మిమ్మల్ని ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. So please do subscribe Shobha Shetty YouTube channel. I love you all. Take care. Bye.